మొబైల్లో ఛార్జింగ్ అయిపోయిందంటే గుండె ఆగిపోయినంత పని అవుతుంది. ఇప్పటి యువతలకు మొబైల్ చేతిలో ఉందంటే విశ్వమే అరచేతిలో ఉన్నట్టు కదా. అందుకే అందరూ మొబైల్ను అతి జాగ్రత్తగా చూసుకుంటారు, ఫోన్కి పౌచ్ కొంటారు, టెంపర్ గ్లాస్ వేస్తారు, తరచూ క్లీన్ చేస్తారు. కానీ మొబైల్ ఛార్జింగ్ పెట్టే విషయంలో మాత్రం ఇప్పటికీ కొన్ని పొరపాట్లు చేస్తున్నారు. వాటి వల్ల మొబైల్ పాడయ్యే అవకాశం ఉన్నాయి. మరి ఛార్జింగ్ పెట్టే క్రమంలో అందరూ చేసే పొరపాట్లు ఏంటి, వాటి పరిష్కారం ఏంటి? ఛార్జర్ను ప్లగ్లోనే వదిలేయకండి. చాలామంది మొబైల్ ఛార్జింగ్ పూర్తయిన తర్వాత కేవలం మొబైల్ నుంచి యుఎస్బి వైర్ని మాత్రమే తీసి ప్లగ్లో ఛార్జర్ను అలాగే వదిలేస్తారు. అలా వదిలేస్తే ఛార్జర్ నుంచి విద్యుత్ యుఎస్బి వైర్ మొత్తం ప్రసరణ అవుతుంది. కొన్ని సందర్భాల్లో షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంది, కాబట్టి ఇకపై అలా చేయొద్దు. ఛార్జింగ్ పూర్తయ్యాక ఛార్జర్ ప్లగ్ నుంచి తీసేయడం మంచిది. కొన్నిసార్లు ఛార్జింగ్ జీరో అయ్యే వరకు మొబైల్ ఛార్జింగ్ పెట్టకుండా వాడతారు, అది మంచిది కాదు. ప్రస్తుత లిథియం ఆధారిత బ్యాటరీలు ఛార్జింగ్ సైకిల్స్తో పనిచేస్తాయి. ఒకవేళ మీరు ఛార్జింగ్ జీరో అయ్యే వరకు వాడితే బ్యాటరీలతో పాటు మొబైల్ కూడా నెమ్మదిగా పాడయ్యే అవకాశం ఉంది. ఫుల్ ఛార్జింగ్ చేయకండి. చాలామంది మొబైల్ను పూర్తిగా ఛార్జ్ అంటే 100 పూర్తయ్యే వరకు ఆగుతుంటారు. దీనివల్ల మొబైల్ బ్యాటరీ పనిచేసే కాలం తగ్గిపోతుందనే వాదనలు ఉన్నాయి. ప్రతి బ్యాటరీలోనూ కొన్ని ఖచ్చితమైన ఛార్జ్ సైకిల్స్ ఉంటాయి. అంటే ఒక బ్యాటరీలోని ఇన్నిసార్లు మాత్రమే ఛార్జింగ్ పెట్టాలి అనేది నిర్ణయించి ఉంటుంది. వాటిని పూర్తిగా ఛార్జ్ చేస్తే అవి తొందరగా పనిచేయడం మానేస్తాయి. నెలలో ఒకసారి 100% ఛార్జింగ్ పెట్టాలి. ఎల్లప్పుడూ ఛార్జింగ్ 20% నుంచి 80% మధ్యలోనే ఉంచుకోవాలి. రాత్రి ఛార్జింగ్ పెట్టి పడుకోవడం. కొందరు రోజంతా మొబైల్ వాడి రాత్రి ఛార్జింగ్ పెట్టి పడుకుంటారు. సాధారణంగా 2-3 గంటల్లో ఛార్జింగ్ ఫుల్ అవుతుంది. కానీ రాత్రి ఛార్జింగ్ పెట్టడం వల్ల మొబైల్ వేడెక్కే ప్రమాదం ఉంది. అలాగే బ్యాటరీలో ఉండే ఛార్జ్ సైకిల్స్ పాడవుతాయి, విద్యుత్ బిల్ పెరగడం ఖాయం, ఒక్కోసారి మొబైల్ పేలిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి రాత్రిపూట ఛార్జింగ్ పెట్టి పడుకోవడం అంత మంచిది కాదు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే కొత్త విషయాలు తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేయండి.